డియర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం పోయిన వీడియోలో ఏంటంటే సుఖాల వెనక పరుగులు పెట్టే ఒక అలవాటు మనలో ఉన్నప్పుడు మన వర్తమానాన్ని మనం కోల్పోతాం అందువల్ల ఏంటంటే మన జీవితాన్నే మనం కోల్పోతున్నాం అనేది ఆ ప్రమాదాన్ని మనం గమనించే ప్రయత్నం చేసాం సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని అసలు మెకానిజం నాకు అర్థమైంది మీ ముందు ఉంచుతాను మీరు కూడా దయచేసి మీలో గమనించండి ఆ గమనించడం ఏదైతే ఉందో మీలో మీరు ఏకాంతంగా మీ ఎప్పుడైతే గమనిస్తారో దాని వాల్యూ ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ మనం చెప్పుకున్నట్టు కూడా మీరు మీ ఏకాంతంగా ఉండి ఈ చెప్పిన విషయాలను గమనిస్తున్నప్పుడు దాని విలువ తొంభై తొమ్మిది శాతం అయితే ఇది ఒక వన్ పర్సెంట్ అని చెప్పుకోవచ్చు మనం సో ఇప్పుడు ఒక ఇప్పుడు సపోజ్ మనం ఒక చోట ఉద్యోగం చేస్తున్నాం మనకి సెలవుల్లో సెలవులు దొరికినాయి ఒక మంచి ప్రదేశానికి మన కుటుంబంతోనో మన స్నేహితులతోనో వెళ్ళాం పర్యాటక ప్రదేశానికి వెళ్ళాం అక్కడ వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఈ రొటీన్ ఏదైతే ఉందో ఈ మెకానికల్ లైఫ్ యాంత్రిక జీవనం ఏదైతే ఉందో దాని నుంచి ఒక విముక్తి ఉంటుంది ఇప్పుడు సపోజ్ మనకి ఒక వారం రోజులు దొరికింది అదైతే దొరకదు కానీ జ అనుకుందాం లేదంటే ఒక మూడు నాలుగు రోజులు సెలవులు దొరికి వెళ్ళాం మనం ప్రకృతి ప్రదేశ ప్రకృతి ప్రాకృతికంగా సుందరమైన ప్రదేశాలకు పర్యాటక ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుంది మనకి చుట్టూ ఉన్న ఆ పచ్చటి అంటే అంతా కొత్తదనమే అక్కడ ఆ చెట్లు కానీ నదీ ప్రవాహాలు లేదంటే ఆ లోయలు మనం వెళ్ళిన ప్రదేశాన్ని బట్టి ఆ పర్వతాలు కానీ లేదంటే ఏన్షియంట్ కన్స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ ఏంటంటే ఆ కొత్తదనం ఆ సౌ అది ఒక్కసారి ఏందంటే నుంచి మనల్ని తీసివేస్తుంది ఇప్పుడు ఇక్కడ ఈ యాంత్రిక జీవనంలో ఏంటంటే ఎప్పుడూ నాకు ఒక ప్రయాస నా లైవ్లీహుడ్ గురించి నా కుటుంబం గురించి నేను చేయాల్సిన దీని గురించి ఒక ప్రయాస లాగా నడుస్తుంది ఈ ఈ ఒక్కసారి ఎప్పుడైతే ఈ ప్రయాటక ప్రదేశాలకు వెళ్ళామో లేదంటే ఇంకో వేరే మంచి ఒక మంచి అనుభవాన్ని మనం చక్కగా ప్లాన్ చేసుకొని అక్కడికి వెళ్ళాము అది ఏ అనుభవమైనా ఆల్కహాల్ కావచ్చు లేదంటే ఏ అనుభవం అయినా కావచ్చు అక్కడ ఏమవుతుందంటే ఆ మంచి అనుభవంలో ఇది ఏదైతే జరుగుతుందో ఈ మిషన్ ఏదైతే రన్ అవుతుందో ఆ మిషన్ నుంచి నేను అనేది ఒకటి ఏదైతే క్రియేట్ అయిందో ఆ నేను అనేది ఒక సెకండ్కి మనలోంచి మనలో లేకుండా పోతుంది అంటే మనల్ని మనం కోల్పోతాం ఆ సుందరమైన ప్రదేశాల్లో కానీ ఆ గ్రాండియర్ ఏదైతే ఉందో ఆ అతి అత్యంత సౌందర్యమైన ఆ ప్రదేశంలో అది మంచి దట్టమైన చెట్ల మధ్యలో కానీ మనం వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ సౌందర్యం మన నుంచి మనల్ని ఒక సెకండ్ పాటు తీసేస్తాం మన నుంచి మనల్ని ఎప్పుడైతే మనం ఈ ఈ సమస్యలు ఈ ఇవన్నీ ఎప్పుడైతే రాలిపోయినాయో అప్పుడు ఏంటంటే మనం నేను అనేది లేని ఒక పరిస్థితిలో మనం ప్రేమ ఆప్యాయత ఒక మనలో కూడా ఒక రకమైన సౌ అదే సౌందర్యం ఇప్పుడు ఇప్పుడు నన్ను నేను కోల్పోతే సౌందర్యం ఉంటా మానసికంగా ఒక క్షణం పాటు నన్ను నేను కోల్పోతే అదే సౌందర్యం మనం అందం అందంగా ఉందని ఏదైతే అంటామో అక్కడ ఏం జరిగిందంటే మనల్ని మనం కోల్పోవటం జరిగింది ఒక అనుభవంలో మనల్ని మనం కోల్పోయాం ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అనుభవాలు ఈ రకంగా మన మైండ్ కానీ బాడీ కానీ రిఫ్రెష్ అవుతాయి రిఫ్రెష్ అయ్యి ఒక మంచి ఇప్పుడు ఒక వెహికల్ని కనుక ఎట్లా మనం ఇస్తే మంచి కండిషన్లో మళ్ళీ మనకు వస్తుందో దాన్ని ఇంజిన్ ఆయిల్ మార్చి దానికి సర్వీసింగ్ చేసి మంచి క్లీన్ చేసినప్పుడు మళ్ళీ మంచి కండిషన్లో ఎట్లా వస్తుందో అట్లాంటి పరిస్థితి మన మనకి జరుగుద్ది ఏది మనకు మనం కోల్పోవటం ఇప్పుడు సారీ అందువల్ల ఏంటంటే అనుభవంలో తప్పు లేదు అనుభవంలో తప్పు లేదు కానీ ఇప్పుడు ఏం జరుగుద్ది అంటే ఇప్పుడు ఆ సెలవులు అయిపోయినాయి ఆ సెలవులు అయిపోయాక నేను మళ్ళీ నా ఆఫీస్కి వచ్చాను మళ్ళీ ఇక్కడ ఆఫీసు నా నా కుటుంబం నా బాధ్యతలు అన్నీ ఒకసారిగా మళ్ళీ వెనక్కి వచ్చేసినాయి ఈ వెనక్కి రావటంలో ఇప్పుడు ఈ జ్ఞాపకం మనకి జ్ఞాపకాలు ఉంటాయి కదా ఈ జ్ఞాపకాలు ఏదైతే ఈ అందమైన అనుభవం ఉందో ఈ జ్ఞాపకాలు ఎంత బలంగా ఉంటే జ్ఞాపకాల నుంచే ఆలోచన పుట్టింది జ్ఞాపకాలు లేకుండా ఆలోచన లేదు ఈ జ్ఞాపకాలు ఎంత బలంగా ఉంటే ఈ జ్ఞాపకాల నుంచి నాకు ఆలోచన పుట్టింది ఆలోచన ఏముంటుంది మళ్ళీ దాన్ని నెమరు వేసుకుంటూ ఉంటుంది అంటే చూడండి ఆ అనుభవం అయితే ఒకసారి ఒరిజినల్ అది రియల్ నిజంగా జరిగింది ఆ అనుభవం ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇది ఒక భ్రమ ఆలోచన నెమరు వేసుకోవటంలో ఒక భ్రమ ఈ భ్రమ కూడా మనకేందంటే సుఖాన్ని ఇచ్చిన ఫీలింగ్ ఉంటుంది ఇది సుఖం ఇది సంతోషం అనుకుంటే నిజంగా జరిగింది సంతోషం అనుకుంటే ఇది సుఖం ఈ సుఖంలో ప్రమాదం ఏంటంటే ఇప్పుడు ఎంతసేపు ఎస్కేప్ అవటానికి ఉపయోగపడుతూ ఉంటుంది వర్తమానం నుంచి ఎస్కేప్ అవ మనం మనం దాన్ని మనమే పోషిస్తాం మనమే వర్తమానం నుంచి ఎస్కేప్ అవ్వడానికి సుఖాన్ని వాడుకొని ఆ ఆలోచన ఈ గతానికి పోవటం లే జరిగిన అందమైన అనుభవాన్ని వేసుకోవటం ఈ ఏదైతే ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రయాణం జరుగుతుంది ఆలోచన ఇప్పుడు మనం భయంలో చూసింది కూడా అదే ఈ కదలిక నుంచి చాలా సమస్యలు వస్తాయా అనుకున్నాం మనం ఆ భయం ఎట్లా వస్తుందో ఇది కూడా అంతే వస్తుంది ఇప్పుడు గతంలో జరిగిన అందమైన అనుభవాన్ని నెమరు వేసుకుంటున్నాను నేను అక్కడ అది ఇప్పుడు అది ఏమైందంటే అది ఒక అంతులేని దుఃఖాన్ని తీసుకొస్తుంది ఎందుకంటే అది సంతోషం నిజంగా జరిగింది ఇక్కడ ఏంటంటే వాస్తవంగా జరగట్లా కానీ ఆలోచన ఒక ఒక మూవీ వేసినట్టే వేస్తుంది మనసులో తెర మీద మూవీ ఎట్లా ప్రొడ్యూస్ చేస్తారో అలా నా నా మనసులో ఒక చిత్రం నడుస్తుంది అందమైన నెవరు వేసుకోవడం అనేది ఇప్పుడు ఇదంతా మనం జరిగినప్పుడు గమనించగలమా ఇప్పుడు ఇక్కడ ఒక మనిషి ఈ అందమైన అనుభవం అయితే జరిగిందో అక్కడ మరణించగలిగాడు అనుకో సపోజ్ మరణించగలిగాడు అనుకోండి అంటే ఇప్పుడు పిల్లలు పిల్లలు మనం గమనిస్తే పిల్లల్లో ఉంటుంది ఇది అంటే ఆ అందమైన అనుభవానికి వెంటనే వాళ్ళు చనిపోతారు వాళ్ళు అంటే మానసికంగా మానసికంగా మరణిస్తారు వాళ్ళు ఆ జ్ఞాపకాలు చాలా తక్కువగా చాలా మైల్డ్గా ఉంటాయి అందువల్ల ఏంటంటే ఇక్కడికి రాగానే మళ్ళీ ఇక్కడ నాకేం కావాలి ఇదే ఉంటుంది కానీ గత జ్ఞాపకాలు బలంగా ఉండేవాళ్ళకి వయసు పెరిగే కొద్దీ ఇది పెరుగుద్ది కానీ ఆ గత జ్ఞాపకాలు లేకపోవటం ఏంటంటే ఈ నెమర వేసుకోవటం ఇది మళ్ళీ ఈ ప్రాబ్లం ఈ సు ఈ సుఖాల వెనక పరుగులు వాళ్ళకు ఉండవు ఈ వర్తమానమే వాళ్ళకి ఇంపార్టెంట్ ఈరోజు మళ్ళీ ఆనందంగా ఉండాలి వాళ్ళకి సుఖం లేదు ఆనందమే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ప్రయాసంతా ఆనందం కోసం ఉంటుంది ఈ పసి మనసులో అయితే ఏదైతే ఉందో వాళ్ళు ఈరోజు కూడా మళ్ళీ ఆనందంగా ఆనందం లేనప్పుడు ఏడుస్తారు మనం హెల్ప్ చేసే చేయాల్సింది ఏంటంటే ఆనందం కోసం వాళ్ళు వాళ్ళ ఆనందం కోసం చూస్తారు అంటే ఈరోజే నాకుంది ఈ రోజుని మళ్ళీ ఆనందంగా చేసుకోవాలి ఇది వాళ్ళ జీవితం మన జీవితం ఏంటంటే ఆనందం ఏదో ఒక క్షణంలో అట్లా వచ్చి వెళ్ళిన దాన్ని మనం సుఖంగా మార్చుకొని దీన్ని మళ్ళీ 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 రిపీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఏంటంటే అంతులేని దుఃఖానికి కారణం కారణభూతం అవుతుంది ఇది ఎందుకంటే ఇది వాస్తవం కాదు కదా ఒకటి వాస్తవం కాదు రెండోది మనం వర్తమానాన్ని కో వర్తమానాన్ని కోల్పోయినప్పుడు జీవితమే లేదు అది అందువల్ల ఏంటంటే ఇది మనలో గమనించగలమా మనలో ఇలా ఏదైతే ఈ ఆమ అందమైన అనుభవాల్ని ఆలోచన దాన్ని టచ్ చేయటం మళ్ళీ దాని నుంచి మళ్ళీ మళ్ళీ విజయాలను చూసుకోవటం ఈ ప్రక్రియను మనం యాజ్ అన్ అవుట్సైడర్ ఒక బాహ్య వ్యక్తిలాగా మనలో గమనించుకోలేం అది గమనించుకునే కొద్దీ సరదాగా మనలో అది తెలియకుండానే అది డిమినిష్ అయ్యే అవకాశం ఉంది మనలో తెలియకుండానే అది దాని శక్తి కోల్పోతుంది ఇప్పుడు మనం శక్తి ఇస్తున్నాం ఆ సుఖాలకి శక్తిని ఇస్తున్నాం నాకు కావాలి కావాలి అంటున్నాం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే గమనిస్తున్నాం దాన్ని అది ఎక్కువ శారీరక పరమైన అనుభవం కావచ్చు ఇంకో అనుభవం లేదంటే మూవీలో ఏదైనా కానీ దాన్ని జస్ట్ సరదాగా గమనిస్తున్నాం మనం ఆ గమనించటంలో మనకు మన మీద అది పెట్టిన హోల్డ్ పోతుంది అది మీరు చెయ్యాలి దయచేసి మీ మానసిక ప్రపంచంలో ఏదైతే ఈ గతంలోకి వెళ్ళి ఆ అందనుభవాన్ని నెమర వేసుకోవడం ఏదైతే చేస్తుందో దాన్ని సరదాగా గమనించే ప్రయత్నం చేయండి ఓకే థ్యాంక్ యూ